హాయ్ సార్ కళ్యాణ్ గారు సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు టెన్షన్ తగ్గిందా తగ్గింది సార్ వర్క్ ప్రెజర్ తగ్గింది చాలా హెవీ కాంపిటీషన్లో వస్తాం అనుకుంటే అసలు కాంపిటీషన్ లేకుండా ఈ సినిమా వరకు మాకు మేమే కాంపిటీషన్ అనుకున్నాం సార్ ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ ఫిల్మ్స్ ఉంటాయని తెలుసు మనకు ముందు ఎప్పుడైనా సరే అది ఏదొస్తుందో తెలియదు కానీ మేము స్టార్ట్ చేసే టైంకి షూటింగ్ స్టార్ట్ చేసే టైం ట్రిపుల్ అనౌన్స్ చేయాల ఏదో ఒక రెండు మూడు రెండు పెద్ద సినిమాలు మూడు పెద్ద సినిమాలు మనకు పోటీ అంటాయని తెలిసి మెంటల్గా ప్రిపేర్ అయ్యి సంక్రాంతి రిలీజ్గా అనుకున్నావాడు సో అనుకోకుండా అవి పక్కకి వెళ్ళాయి ఇది రేస్లో ఉంది రిలీజ్ అవుతుంది దీంతోపాటు కొన్ని సినిమా వేరే సినిమాలు ఉన్నాయి కాంపిటేటర్ అని అనుకుంటే ఆ సినిమాని కాంపిటేటర్ అనుకుంటే పెద్ద సినిమాలకి భయపడి అనుకు వెళ్ళి ఉండాలి సో ఇప్పుడు ఈ సొగడి చిన్న అయినా పోటీ ఈ సినిమాకనే ఫిక్స్ అయ్యేవాడు దానికంటే బెటర్గా ఉండాలి ఉంటే మన ఆడియన్స్ మనకు ఉన్నారని కాన్ఫిడెన్స్ ఈ సినిమా సంక్రాంతికి అని ప్లాన్ చేస్తాం కానీ గమ్మతి ఏంటంటే మీరు ప్లాన్ చేసుకున్నారు కానీ బయటకు ఏ ఆడవాడు చేయలేదు మీ మాన్న మీరు షూటింగ్ చేసుకుంటూ నాన్ నాన్స్టాప్గా బెంగళూరులో మైసూర్లు నాన్ స్టాప్ షూటింగ్ చేసుకుని తెలిపారు తప్ప ఇది సంక్రాంతికి వస్తుందని మీకు తెలుసు బయటకి ఎక్కడ ఏం లేదు సంక్రాంతికి వస్తామని చెప్పలేదు రావని చెప్పలేదు అంటే కొంతమందికి అంచు ఉన్నాయండి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే సంక్రాంతికి వచ్చే సినిమా ఇది ఫ్లేవర్ సినిమా ఉంది సంక్రాంతికి వస్తుందని రా అసలు మిగతా వాళ్ళంతా హడావిడి చేస్తున్న టైంలో మీరు షూటింగే చేస్తున్నారు ఇంకా అవును డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు షూటింగ్ చేస్తున్నారు వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్న టైంలో మీరు షూటింగ్ చేస్తున్నారు ఇంకా అంటే పక్క ప్లాన్గా చేసామండి వర్క్ అంతా ప్రీ ప్రొడక్షన్ కానీ షూటింగ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ మాకు సీజీ హాఫ్ అన్ అవర్ టు థర్టీ ఫైవ్ మినిట్స్ సీజీ ఉంది సినిమాలో అదంతా ముందు చేసి అది సీజీ పోర్షన్ కంప్లీట్ చేశాక వేరే పోర్షన్కి వెళ్ళి ఇలా ప్లాన్గా వెళ్ళామండి అంతా సీజీ పర్ పిక్చర్ చేశారా ముందు సీజీ పర్ పిక్చర్ సీజీ ముందు అది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ టూ టు థర్టీ ఫైవ్ మినిట్స్ మధ్యలో ఉందండి సాధారణంగా ఈ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అన్నప్పుడు ఈ సీక్వెల్ అన్నప్పుడు పైగా మొదటి భాగం పెద్ద హిట్ అయినప్పుడు చాలా టెన్షన్ ఉండదు కదా అది స్టోరీ లైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ టెన్షన్ ఉండేదండి ఈ సినిమా ఏమనుకున్నామంటే ఆ సినిమా ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సినిమా అనేది ఫస్ట్ నుంచి ఐడియా సో ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎటువైపు వెళ్ళాలి ఏ రూట్ వెళ్ళాలి అనే దానికే ఎక్కువ టైం తీసుకున్నాం ఆల్మోస్ట్ ఎయిట్ టు ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ దానికే పట్టింది టైం ఎటు వెళ్తే బెటర్ ఏ ఏ రూట్లో వెళ్ళాలనే దానికి ఫిక్స్ అవ్వడానికి టైం పట్టింది అక్కడి నుంచి సీన్ బై సీన్ వర్క్ చేస్తూ ఉన్నాం కొన్ని క్యారెక్టర్స్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అనుకున్నాం అందులో బాగా వర్కౌట్ అయిన క్యారెక్టర్ దీంట్లో దానికోసం చాలా ట్రై చేసాం దానికోసం ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ఆ క్యారెక్టర్ కోసం టైం పోయిందండి చాలా ట్రై చేసాం బట్ మెయిన్ కాదని డిస్టర్బ్ అవుతుందని ఆ బ్రహ్మానంద గారి క్యారెక్టర్ తీసి పక్కన పెట్టి మళ్ళీ వేరే వర్షన్ చేసి వేరే హీరోయిన్స్ వేరే ట్రాక్ అనుకు నేను రకరకాలుగా చేసి ఫైనల్గా అవుట్పుట్ ఇది ఆ టెన్షన్ అంతా ఆ లైన్ సెలెక్ట్ చేసుకోవడం అని అయ్యింది సో ఎందుకు ఈ సీక్వెల్ మీద కాన్ఫిడెన్స్ అంటే జనరల్గా సీక్వెల్ ఎలా సెట్ అయ్యే కొంచెం కొన్ని తక్కువ ఉంటాయి అదే టైటిల్తో వేరే స్టోరీ వెళ్తారు ఇది అలా కాకుండా సొగడిచ్చినయన ఫస్ట్ హాఫ్ అయితే సినిమాకి సెకండ్ హాఫ్ బంగారు రాసు ఒక ఫైవ్ అవర్స్ సినిమా తీసుకుంటే సౌకర్య జనైనా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రాజు అలా ఉండదు సినిమా సో అంత పర్ఫెక్ట్గా దానికి సీక్వెల్ అనేది కానీ మొదట ప్రీక్వల్ అనుకున్నారేమో కదా అసలు ఎప్పుడు అనుకోలేదు సార్ అంటే బయట ఎగజంషన్స్ అలా ఉండేవి కొన్ని న్యూస్ ఐటమ్స్ వచ్చే ప్రీక్వెల్ అండ్ అప్ప అసలు ప్రీక్వెల్ అనే థాట్ ఎప్పుడూ లేదు ఇప్పుడు రాజు గ్రాండ్ సన్గా చైతన్య కనిపిస్తాడు అవునండి సో బంగారాజు గ్రాండ్ సన్గా చైతన్య కనిపిస్తాడు కాబట్టి మరి రమ్యకృష్ణ బంగారాజు వైపు అవును ఆవిడ లైవ్గా ఉంటుంది ఆవిడ ఆత్మ అన్నీ ఉంటాయి సార్ అది కొంచెం సీక్రెట్ ఆవిడ ఆవిడ లైవ్లోనే స్టార్ట్ అవుతుంది సినిమా అంతా ఆవిడ లైవ్లోనే ఉంటుంది భూమి మీదే ఉంటుంది ఆవిడ మరి ఏజ్ గ్యాప్ ఏజ్ లుక్ అవన్నీ వస్తాయి కదా సినిమా చూస్తే మీకు మేనేజ్ అదే ఆత్మ కాబట్టి మీరు ఎన్ని సీక్వెల్ చేసినా బంగారాజు అలాగే ఉంటుంది రమ్యకృష్ణ గారికి ఏజ్ ఏంటండి అలా అలా అనుకునే చేసాము ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రమ్యకృష్ణ గారు నానమ్మ అయిపోతుంది కదా అవును మా నాన్న అయినప్పుడు ఆ గెటప్ అది తేడా వస్తే మీకు సినిమా చూసినప్పుడు అలా అనిపించు అనిపిస్తుంది సినిమా చూస్తే కరెక్టే కదా రమ్యకృష్ణ అలాగే ఉంటుంది ఇప్పుడు అనేది అనిపిస్తుంది కానీ ఈ అంటే ఇన్ని ఎన్ని నెలలు పట్టడం కానీ మీరు వెర్షన్స్ మార్చి హీరోయిన్ ట్రాక్ మార్చి లేదా బ్రహ్మానం గారు ట్రాక్ మార్చి ఇవన్నీ చేయడం వల్ల స్క్రిప్ట్ ప్రాపర్గా వచ్చిందా పర్ఫెక్ట్ వచ్చిందండి దానికోసం అంత టైం పట్టిందండి ఎక్కడ అసలు స్క్రిప్ట్ విషయంలో కాంప్ టైం కోసం టైం విషయంలో కాంప్రమైజ్ అవ్వాలా స్క్రిప్ట్కి కాంప్రమైజ్ అవ్వలేదు టైం ఎక్కువ తీసుకున్న దానికోసం ఆల్మోస్ట్ పక్కన కోవిడ్ నడుస్తున్నా మేమంతా జూమ్ క్లాస్లో కూడా డిస్కస్ చేసేవాళ్ళు నాకు సార్ ఎక్కడున్నా సత్యానంద్ గారు ఎక్కడున్నా జీకే గారు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా అందరూ జూమ్ మీటింగ్ రెగ్యులర్గా జరిగే వీక్లీ ట్వైస్ అన్న జూమ్ మీటింగ్ చేసి నేను అనుకున్నదంతా వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు డిస్కస్ చేసి ఇది కరెక్ట్ ఇది కాదు ఇలా రకరకాల డిస్కషన్స్ మాకు నడుస్తూ ఉండేది ఆ పనిలోనే ఉండే అంతే ఈ సినిమాకి స్క్రిప్టే కదా సార్ ఇంకా ఉంటుంది పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రాకపోతే సినిమా ఎందుకు చేయాలి ఎందుకంటే మీ దగ్గర ఫస్ట్ బేసిక్ ఐడియా ఏంటి బంగారాజ్ క్యారెక్టర్ని మళ్ళీ మరోసారి చూపించాలి అంతే అదే చైతన్య కూడా ఉండాలి సినిమాలో దానికి చైతన్య కూడా ఉండాలి స్టార్ట్ క్యారెక్టర్ ఇప్పుడు ఈ రెండింటిని మొత్తం స్కెల్టన్ చుట్టూ సోలు తయారు చేయాలి కదా అంతే కొత్త కదే సార్ అసలు అన్నీ మొత్తం గాలి నుంచి తయారు చేయాలి కదా అదే ఇది అంటే ఫోర్స్డ్గా వచ్చిన కథలా కూడా ఉండకూడదు ఫోర్స్ అది ఉండదు సార్ సినిమా చూస్తే మీకు అనిపించదు అది ఖచ్చితంగా ఆ ఆ సినిమా ఎండ్ అయిన దాని ఎండ్ షాట్ తర్వాత ది ఫస్ట్ షార్ట్ స్టార్ట్ అవుతుంది అవి రెండు అంత పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటాయి ఆ షార్ట్ ఈ షార్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అంత ఈ స్మూత్గా ఉంటుంది సినిమా ఇప్పుడు బంగారాజు ఫస్ట్ పార్ట్లో బంగారాజు దేశముదురు ముదురు క్యారెక్టరు పక్క బాబు పల్లెటూరు క్యారెక్టర్ కొడుకు ఇన్నోసెంట్ సో అందువల్ల మీకు ఇబ్బంది ఉండదు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం గట్రా ఉండదు ఆ పార్ట్ ఆయన చూసిన ఇప్పుడు ఇక్కడ చైతన్యం కూడా మీరు రెప్లిక బంగారాజుకి రెప్లికా మరి రాజుని ఆ మొదటి చూపించాలి చైతన్య చూపించాలి అంటే వాళ్ళిద్దరు జనరేషన్ గ్యాప్లు వాళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ గ్యాప్ ఇవన్నీ ఉన్నాయి కదా ఆ టైంలో ఆయన ఎలా మాట్లాడేవాడు ఎలా బిహేవ్ చేశాడు అనేది ఆ జనరేషన్కి ఆ రాజు ఇప్పుడు ఈ జనరేషన్కి ఈ రాజు ఇతను సేమ్ సార్ మైనర్ బాబు ఉంటాడు సేమ్ అంతే అదే క్యారెక్టర్ సార్ రాజు అంటే అలాగే ఉంటాడు ఆ బంగారాజ్ చైతన్య అయితే ఎలా ఉంటాడు నాగార్జున గారు అయితే ఎలా ఉంటాడు అప్పుడు ఉంటారు అక్కడ మీరు సీన్ బ్యాలెన్సింగ్ ఎక్కువ సీన్లా ఇటు సీన్లా ఫిఫ్టీ సార్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మెజర్ చేస్తే ఇద్దరు ఎమోషన్స్ కానీ స్క్రీన్ టైం కానీ ఎమోషన్స్ కానీ ఏది చూసినా ఇద్దరు ఈక్వల్గా ఉంటారు స్క్రీన్ టైం చూస్తే ఇద్దరు వన్ సెకండ్ కూడా డిఫరెన్స్ ఉండదు ఆల్మోస్ట్ అంత పర్ఫెక్ట్గా ఎమోషన్స్ వైజ్ కానీ స్టోరీ వెయిట్ కానీ రెండు క్యారెక్టర్స్ ఈక్వల్గా ఉంటాయి అదే సార్ ఛాలెంజ్ సినిమాలో ఆ స్క్రిప్ట్ అలా అలా చేయడమే ఛాలెంజ్ అయ్యింది సార్ అంటే చైతన్య తగ్గ కూడా పెద్ద బంగారాయి తగ్గ కూడా చిన్న బంగారాయ్ తగ్గు కూడా ఇద్దరు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అరే చైతన్య కావడం వల్ల మీరు ఆ టాస్క్ చేయాల్సి వచ్చిందా అంటే అలా కాదు సార్ చైతన్య కాకపోయినా ఇప్పుడు నాకు మరో హీరో ఎవరో అనుకోండి ఎవరైనా సరే అది చేయకపోతే రెండోది గెస్ట్ క్యారెక్టర్ అయిపోద్ది సార్ ఇద్దరు హీరోలు సినిమా అవదు ఒక గెస్ట్ క్యారెక్టర్ మరీ పక్కా తోక వేసినట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ చేయాలన్న సార్ దొరికింది సార్ ట్రై చేసాము లక్కీగా కుదిరింది అలా చేయకపో అదే లేకపోతే ఏమవుతుందంటే సార్ ఒకటి గెస్ట్ క్యారెక్టర్ అయిపోద్ది మొత్తం అంతా ఒక్క క్యారెక్టర్ మీదే స్టోరీ బేస్ అయిపోద్ది అది రాకూడదని కష్టపడ్డాం సో అది సెట్ అయింది అలాగే ఫస్ట్ పార్ట్లో హీరోయిన్ కూడా సాఫ్ట్ క్యారెక్టరే హీరోయిన్ ఇప్పుడు నాగార్జున పక్కన యంగ్ నాగార్జున పక్కన హీరోయిన్ కూడా అంత ఏమీ పిప్పి క్యారెక్టర్ కాదు బట్ ఇప్పుడు అలా కాదు కదా అంటే ఇప్పుడు అందులో యంగ్ నాగార్జున గారి క్యారెక్టర్ అందులో రాము క్యారెక్టర్ సాఫ్ట్ పక్కన అమ్మాయి సాఫ్ట్గా ఉన్నా ఓకే ఇప్పుడు దీంట్లో చైతన్య క్యారెక్టర్ సాఫ్ట్ కాదు పక్కన అమ్మాయి సాఫ్ట్ అయితే ఎలాగో ఇద్దరు కొట్టుకోవాలంటే ఇద్దరు రౌడీలో ఉండాలి అదే ఇప్పుడు దీనివల్ల మీకు మొత్తం క్యారెక్టర్లు అన్నీ మారిపోయాయి కదా ఇవి రెండు యాడ్ అయ్యాయి ఈ రెండు క్యారెక్టర్ ఇంకొక త్రీ ఫోర్ క్యారెక్టర్స్ యాడ్ అయ్యాయి పార్ట్ వన్లో బంగారాజు మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోయింది బట్ పార్ట్ టూలో మీరు బంగారాజుని చిన్న బంగారాజుని హీరోయిన్ని హరికృష్ణ గారు ఎలాగో ఉంటారు ఎక్సర్సైజ్కి పట్టిన టైమే సార్ ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కానీ మీకైతే వచ్చిన గ్యాప్ చాలా ఎక్కువ కదా రెండు సంవత్సరాలు దారిపోయినా టూ థౌజండ్ ఎయిటీన్ మే రిలీజ్ సార్ ఆ సినిమా నేల్ టికెట్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సినిమా టు సినిమా అదే అంటే కొంచెం ఆ సినిమా తర్వాత నేను తీసుకున్న టైము తర్వాత ఈ స్క్రిప్ట్ వర్క్ చేసాము తర్వాత రకరకాల రీజన్స్ తర్వాత కోవిడ్ ఇవన్నీ వల్ల టికెట్ నేల్ టికెట్ చిన్న షాక్ షాకే కదా సార్ ఎప్పుడు ఫెయిల్యూర్ ఎప్పుడు షాకింగ్గా ఉంటుంది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా పెద్ద షాక్ రెండు సక్సెస్ తర్వాత ఫెయిూర్ కాబట్టి షాకే సార్ అది నాకు షాక్ ఒకటి ఫెయిల్యూర్ అయిన బాధ ఉంటుంది సినిమా ఫ్లాప్ అయితే వచ్చే బాధ ఉంటుంది రెండోది నాకు ఇష్టమైన సబ్జెక్ట్ సార్ అంటే అది మిస్ అవ్వకూడని సబ్జెక్ట్ నేను ఎక్కడ తప్పు చేశాను అనేది నాకు అర్థం కాల చాలా టైం పట్టింది నేను నాకు ఓవరాల్గా ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ వన్ మంత్ టైం ఉంటే కరెక్ట్ చేసుకునే ఏమో అనిపించింది నేను చేసిన తప్పు వల్ల పోస్ట్ ప్రొడక్షన్ టైం తీసుకోలేకపోవడం అక్కడ జరిగింది సార్ మరి దీనికి కూడా టైం లేదు కదా నేను దానికి దీన్ని ప్రీ ప్రొడక్షన్ ఫుల్గా చేశాను సార్ నాకు ఆ ఎక్స్పీరియన్సే నాకు హెల్ప్ అయింది సార్ ఇప్పుడు అప్పుడు నేను ఏం చేయలేకపోయాను ఇప్పుడు ఈ షూటింగ్ టైంలో ప్యారల్గా వర్క్స్ అని చేశాను పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి బడ్డన్ దగ్గర అంటే దీన్ని దీని షూటింగ్ టైం చాలా తక్కువ దీని పోస్ట్ ప్రొడక్షన్ సేమ్ సార్ మీరు చెప్తాను అసలు అది వాళ్ళ దాకా ఇంకా ఇక్కడే వర్క్ చేస్తాను ఆ సినిమాకి అంతే వర్క్ చేసాం కాకపోతే దాంట్లో ఎక్కడో చిన్న ఎక్కడో మిస్ అయ్యాను ఆ సినిమా జాన్ ఫిఫ్త్ టూ థౌజండ్ ఎయిటీన్ స్టార్ట్ అయింది సార్ మే ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ జాన్ ఫిఫ్త్ ఫస్ట్ డే షూట్ మే ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అంటే ఫోర్ మంత్స్ ట్వంటీ డేస్ ఇది ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఫస్ట్ డే షూట్ జాన్ ఫోర్టీన్త్ రిలీజ్ అంటే ఫోర్ మంత్స్ పైన నైన్టీన్ డేస్ దానికంటే ఒక రోజు తక్కువ రిలీజ్కి కాకపోతే ఆ సినిమా ఎక్స్పీ అదే సార్ దానికంటే వన్ డే ముందే రిలీజ్ షూటింగ్ డేట్ ఫస్ట్ డే షూట్ టు రిలీజ్ కాకపోతే ఆ సినిమాలో నేను చేసిన తప్పులు అంటే నేను పోస్ట్ ప్రొడక్షన్ ముందే కంట్రోల్లోకి తెచ్చుకున్నాను సార్ ఈ సినిమా విషయంలో అక్కడ జరగే అక్కడ అక్కడ ఏమైందంటే లొకేషన్స్ కానీ అక్కడున్న క్రౌడ్ కానీ వేరే ఉండేది దానివల్ల నాకు మినిమం టైం కూడా ఉండేది ఆలోచించే టైం ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్సే ఇది కూడా అంతకంటే పెద్ద హెవీ క్యాస్ట్ అంతా ఉంటారు ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది ఆ ఫెయిల్యూర్ నుంచి నేను నేర్చుకున్నది ఈ సినిమాకి ఉపయోగపడింది బట్ అది కాకుండా మీ స్ట్రెంగ్త్ కూడా ఫ్యామిలీ బాగా సార్ అసలు అంటే చెప్ చెప్పలేదు సార్ మీకు తెలుసు మీకు తెలియని విషయం కాదు అసలు సినిమాలు వదిలేద్దామని డిసైడ్ అయ్యాను నేను తర్వాత మా ఇంట్లో వాళ్ళు చాలా ఒక సిక్స్ మంత్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు నాకు కరెక్ట్ కాదు అది అని తర్వాత మన జీకే గారు కానీ నాగార్జున గారు కానీ అందరూ సత్యానంద్ గారు అంటే సినిమాలు వదిలేయడం అన్నది ఆ ఫెయిల్యూర్ కాదు కదా రీజన్ ఫెయిల్యూర్ కాదు సార్ నేల్ టికెట్ ఫెయిల్యూర్ గురించి కాదు సార్ అది అది ఏమో అందరికీ ఫెయిల్యూర్స్ వస్తాయి బట్ నేను టైం తీ టైం పట్టింది ఆ ఫెయిల్యూర్ తీసుకోవడానికి అది రీజనే కాదు సార్ నా పర్సనల్ రీజన్ వల్ల నేను నాకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల నేను మీ ఫ్యామిలీలో మీ బ్రదర్స్ మీ రెస్పాన్సిబిలిటీస్ మీకు దానివల్ల నాకు నా అవసరం ఇక్కడికంటే అక్కడే ఎక్కువ ఉంది నా కెరీర్ కంటే అది ఇంపార్టెంట్ అనుకున్నా బట్ ఇప్పుడు మళ్ళీ అన్ని అవి ఇవి మేనేజ్ చేయాలి అన్ని రెండు మేనేజ్ చేయాలి సార్ మళ్ళీ నేను నేను ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయింది తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తారా మళ్ళీ రాజకీయాల్లో తప్ప రాజకీయాలు కానీ బ్రదర్కి వెనకాల ఉండి మీరు ఇంచుమించు కార్యకర్తలు లోకల్ లీడర్సు మొత్తం అందరి మీద ఒక గ్రిప్ వచ్చినట్టుందిగా మీకు మొత్తం అందరూ తెలుసు కాన్స్టిట్యూన్షన్లో ఉన్న అందరూ తెలుసు పెద్ద లీడర్స్ తెలుసు మినిస్టర్స్ అందరూ కూడా అన్నయ్య కన్నబాబు గారి తమ్ముడు అంటే అందరికీ తెలుసు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరికీ తెలుసు మా వాళ్ళు అందరూ నాతో డైరెక్ట్ అసలు ఉంటారు అక్కడ ఉంటే మినిమం ఒక టూ టూ త్రీ హండ్రెడ్ కాల్స్ అటెండ్ చేస్తారు నేను కలిసి డైరెక్ట్గా కలిసే మనుషులు కాదు ఈ ప్రొఫెషన్ అసలు పూర్తిగా ఈ వ్యవహారం పక్కన పెట్టి మీరు ఒక పక్తు ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక ఒక లీడర్గా అక్కడ ఉంటే అదే పరిస్థితి అందరితో అన్నయ్య అన్నయ్య బడ్డెని తగ్గించిన నా పని సార్ అక్కడ ఉంటే నేను డైరెక్ట్ పాలిటిక్స్ కాదు అన్నయ్యకుండా బడ్డను ఉంటాయి చాలామంది హాస్పిటల్స్ ఇష్యూస్ అవ్వచ్చు పోలీస్ ఇష్యూస్ అవ్వచ్చు చాలా చాలా కొన్ని టైంలో బాగా కష్టపడ్డారు కానీ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఫోన్ అవైలబిలిటీలో ఉండేవాను సార్ ఎంత చేయాలో అంత చేస్తా ఉన్నాను పెద్ద బంగారు రాజ చిన్న బంగారు రాజులాగా మీరు ఫ్యూచర్లో ఎమ్మెల్యే అవుతారు పాలిటిక్స్ నాకు అన్నయ్యకి సపోర్ట్ చేయడం వరకు సార్ నాకు పాలిటిక్స్ ఇది ఈ సినిమాలోకి వచ్చేసరికి ఈ పాటలు ఈ వాటి హంగామా అంత కనిపిస్తుంది ఇవన్నీ స్టోరీలు మిక్స్ అయ్యి వస్తే హండ్రెడ్ పర్సెంట్ సార్ అంటే అదే సార్ అవన్నీ పర్ఫెక్ట్గా ఫ్లో చేయడానికి ఫ్లోలో తీసుకురావడానికే టైం పట్టింది సార్ ఎక్కడ మీకు ఆడుగా ఇది ఇది ఫోర్స్గా వచ్చింది అలా ఉండదు సార్ సినిమాలో సిక్స్ సాంగ్స్ ఉంటాయి ఆ ఆ సిచ్యువేషన్స్ కానీ దాని సిచ్యువేషన్ డిమాండ్ కానీ ఉన్నప్పుడే సాంగ్ లేకపోతే అసలు ఫస్ట్ హాఫ్ ఫోర్ సాంగ్స్ వస్తాయి సెకండ్ హాఫ్ టూ సాంగ్స్ వస్తాయి అవన్నీ కూడా ఆ సిచ్యువేషన్ డిమాండ్ అండి లేకపోతే ఫోస్ట్గా ఈవెన్ ఒక సీన్ కూడా ఒక కామెడీ సీన్ కూడా పోస్ట్గా ఉంటుంది ఆ డిమాండ్ ఉంటేనే సీన్ బంగారు బంగారాల్ సెకండ్ హాఫ్లో కొద్దిగా సాంగ్స్ అవి అంటే ఆ సబ్జెక్ట్ కొంచెం డివైట్ అయ్యి గ్యాప్ వచ్చిందన్న చిన్న రిమార్క్ వచ్చింది అప్పట్లో సో గడిచిన్నాయి సో గడిచిన్నాయి అప్పుడు సెకండ్ హాఫ్లో కొంచెం వచ్చింది అంటే సినిమా పెద్ద సక్సెస్ అది వదయండి అంటే జనాల తాలూకా క్రిటిక్స్ ఒపీనియన్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయిందని సెకండ్ హాఫ్లో కొంచెం గ్యాప్ వచ్చిందని వచ్చే అప్పట్లో సార్ యాక్చువల్గా చెప్పాలి నా వరకు రాలేదు సార్ అది సెకండ్ హాఫ్ మీద నాకు బాగా కాన్ఫిడెన్స్ సార్ ఆ సినిమా కూడా ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా నచ్చిన ఏ సినిమాకైనా సెకండ్ హాఫ్ టూషియల్గా సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది సార్ అది ఏమో వచ్చింది మా నాకు నా వరకు రాలేదు సార్ అది ఇందులో ఎక్కడ అలాంటి అసలు ఆ జంప్ అని కానీ గ్యాప్ అని కానీ ఫ్లో పర్ఫెక్ట్ ఉంటుంది సార్ సినిమాలో సెకండ్ హాఫ్ ఎమోషనల్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ సరదాగా ఉంటుంది సెకండ్ హాఫ్ ఎమోషనల్గా ఉంటుంది సార్ అంటే అసలు అంటే చెప్పడానికి వీలైన లైన్ ఏంటి అసలు దీనికి ఎంతవరకు చెప్పచ్చు లైన్ ఏంటి సినిమా ఒక తాత మానవుడు కలిసి ఫ్యామిలీని ఎలా కాపాడారు ఒక ఊరిని ఎలా కాపాడారు అంతా ఉన్నాయి కదా సార్ ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి టెంపుల్ ఉంది ఆ ఊరికి ఒక టెంపుల్ ఉంది ఆ స్టోరీలో ఉన్నవన్నీ ఆ ఎలిమెంట్స్ని మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఎలా చేశారు అనేది కదా ఆ తాత మనవడు మధ్య ఉండే సరదాలు ఎలా ఉంటాయి ఇవన్నీ వచ్చే సీన్స్ మీరు అడిగింది బేసిక్గా ఏంటి ఆ తాత మనవడు ఆ ఊరిని ఆ గుడిని ఆ ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నారు అనేది మీరు యాక్షన్ సీన్లు బలంగా ఉంటాయి అయితే ఫైవ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి ఫైవ్ యాక్షన్ ఫైవ్ మంచి అన్నీ కూడా ఒక ఫైట్ మామూలుగా అనిపిస్తుంది అంటే స్టైలిష్గా ఉంటుంది మిగిలినవన్నీ కూడా హై ఎమోషన్తో ఉంటాయండి చాలా అంటే క్రూషియల్ టైంలో వచ్చే ఫైట్స్ అన్నీ జనరల్గా మనకు కావాలి ఇంటర్వెల్ కో ఫైట్ క్లైమాక్స్కి ఫైట్ అనేది కామన్ జనరల్గా దేనికైనా ఉంటాయి దాని లీడ్ పర్ఫెక్ట్గా ఉంటుంది దాని అవసరం ఆ ఫైట్ అవసరం ప్రాపర్గా ఉంటుంది అంటే ఫైట్లు కూడా బ్యాలెన్స్ చేశారా ఇవి చైతన్య మీద ఇద్దరు ఈక్వల్గా ఉంటారు ఫైట్లో ఫైట్లు కూడా ఫైట్లో కూడా ఇద్దరు ఈక్వల్గా ఉంటారు ఆయన ఆయన ఫైట్లో ఎంతసేపు కనిపిస్తారు ఇంకా అంతేసేపు ఆత్మ ఫైట్లో ఆత్మవే అంతే ఎవరి ఫైట్ ఆత్మవే కానీ మీరు ఆత్మ అని ఒక దాన్ని పట్టుకొని అదే సార్ ఆత్మ కాబట్టి చేయగలిగాను సార్ దెయ్యం అంటే భయపెట్టాలి ఆత్మ కాబట్టి అని పెంచగలం మీరు బట్టి ఏ వ్యవస్థ చేస్తున్నది గోష్టికి గోస్ట్కి సోలికే ఉన్న తేడా సార్ అది కాదు ఆపతో రొమాన్స్ చేయించరు యాక్షన్ చేయించరు కామెడీ చేయించరు అలా యాక్సెప్ట్ చేశారు కాబట్టి సెకండ్ పార్ట్ ఉంది సార్ దాన్ని ఆ సినిమాని కన్విన్సింగ్గా చెప్పాం కాబట్టి ఆత్మ రావచ్చు వస్తే ఇలా ఉండవచ్చు అనేది కన్విన్సింగ్గా చెప్పాము ఆ కన్విన్స్ అయ్యి దానికి నచ్చింది కాబట్టి ఈ సినిమా చేద్దామని థాట్ వచ్చింది సో అది అంతవరకు యాక్సెప్టెడ్ సార్ ఆత్మ వచ్చి ఏదైనా చేయొచ్చు పని చేయొచ్చు యాక్షన్ చేయొచ్చు అనేది యాక్సెప్టెడ్ సో అదే రూట్లేదు యాక్చువల్లీ మీరు కెరీర్ స్టార్ట్ చేసింది మెగా కాంపౌండ్ కదా కాదు సార్ అంటే మీ ఇండస్ట్రీకి మిమ్మల్ని డ్రైవ్ చేసింది ఇండస్ట్రీ వచ్చింది నేను తేజగా రెస్టారెంట్ డైరెక్ట్గా వర్క్ చేశాను అండి చిరంజీవి గారికి సాన్ని కదా మీరు ఉంది పరిచయం ఉంది బట్ నాకు అంటే చా అప్పట్లో కూడా చాలా మంది రాశారు నాగ నాగార్జున గారికి చిరంజీవి గారు రికమెండ్ చేశారు నన్ను అది ఎక్కడో రెండు మూడు ఐటమ్స్ అది కరెక్ట్ కాదు సార్ లేదు ఎందుకంటే నాకు నా నేను మెగా ఫ్యామిలీలో సినిమా చేద్దామని కొంతకాలం ట్రై చేశాను బట్ వాళ్ళ డేట్స్ అన్నీ సెట్ అవ్వాల ఆ టైంలో నేను నాగార్జున గారికి వేరే కథ చెప్పాను అది నేను వేరేగా వేరే త్రో జీకే గారి త్రో వెళ్ళి చెప్పాను చిరంజీవి గారి ద్వారా జీకే జీకే ద్వారా అది కాదండి నేను అస్టనేటర్గా ఉన్నప్పుడు నేను తేజగదారు పని పనిచేసినప్పటి నుంచి నాకు జీకే గారి పరిచయం నాకు మంచి అసోసియేషన్ ఉందండి ఈజ్ లైక్ మై బ్రదర్ అండ్ నాకు బాగా క్లోజ్ అయినా నాకే కాదు అందరికీ హెల్ప్ చేస్తుంటారు ఆయన ద్వారా నేను నాగార్జున గారికి కథ చెప్పాను వేరే స్టోరీ సొగ్గడి చిన్న కాదు చెప్పినప్పుడు ఆయనకి ఆ స్టోరీ నచ్చింది దాంట్లో త్రీ ఏజెస్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ అలా త్రీ ఏజెస్ ఉంటాయి ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉండే క్యారెక్టర్ దానికి చైతన్యని మాట్లాడదాం అనుకు అనుకున్నాం నాకు కథ ఉంది స్టోరీ అంతా ఓకే కొంచెం ఏజ్ క్యారెక్టర్ ఎన్నో నేను చేస్తాను ఆ ఏజ్లో ఈ మటుకు చైతన్యతో చేపిద్దాం అని అన్నారు చైతన్యతో మాట్లాడే ప్రాసెస్ నడుస్తుంది ఈ టైంలో సోగ్గడి చిన్న ఆయన మన రామ్మోహన్ గారు అష్టచమ్మ ప్రొడ్యూసర్ రామ్మోహన్ బేసిక్ ఐడియా అయింది లైన్ అయింది వాళ్ళు వేరే డైరెక్టర్స్తో ట్రై చేస్తారు నాగార్జున గారు రెండు ప్యారల్గా జరుగుతున్నాయి నాకు తెలుసు స్టోరీ తెలుసు రామ్మోహన్ గారు నాకు చెప్పారు మేము ట్రై చేస్తున్నాం నాగార్జునకి నాగార్జున గారితో సినిమా చేయడం అన్నారు రెండు ప్యారల్గా జరిగింది ఆయన డైరెక్ట్ చేయాలనుకున్నారు ఆయన స్టోరీ ఇవ్వడం వరకే ఆయన ఆయన నాగార్జున గారు పార్ట్నర్స్ ప్రొడక్షన్లో ఫస్ట్ సో ఆ టైంలో ఆయనకు తెలుసు నేను నాగార్జున గారికి వేరే స్టోరీ చెప్పానని రామ్మోహన్ గారు నాగార్జున గారికి సొగ్గడే చిన్నైన స్టోరీతో ట్రావెల్ అవుతుందని తెలుసు నాకు వేరే డైరెక్టర్స్ అప్పుడు అప్పుడు ఎక్కడో సెట్ అవ్వాల ఆ డైరెక్టర్స్ చేసిన వీళ్ళకి నచ్చకపోవడం వీళ్ళు చెప్పిన కలిసి వాట్ ఎవర్ ఆల్ టైమింగ్స్ సెట్ అవ్వకపోవడం ఏదో జరిగింది ఈ టైంలో రామ్మోహన్ గారు వెళ్ళి కళ్యాణ్కి నేను సొగడి చిన్న స్క్రిప్ట్ ఇద్దాం అనుకుంటున్నాను తనతో చేపిద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ నాగార్జున గారికి నా మీద కాన్ఫిడెన్స్ ఉంది నేను స్టోరీ చెప్పాను తనకు ఓకే అవును నాకు చెప్పాడు కదా స్టోరీ నాకు స్టోరీ ఓకే నేను చేతో మాట్లాడడానికి టైం తీసుకుంటున్నాను కళ్యాణ్కి చెప్పండి తను ఓకే అనుకుంటే తను నాకు ఓకే నేను చేసేస్తాను అది అప్పుడు ఆ స్టోరీ ఆ లైన్ అప్పుడు తెలుసు నాకు ఫుల్ లైన్ అప్పుడు తెలుసు బేసిక్గా ఐడియా తెలుసు కానీ వాళ్ళు అనేది రామ్మోహన్ గారు ఇచ్చిన సెన్ ఆఫ్సీస్ లాంటి ఒక ఒక స్టోరీ ఉంది ఒకటి ఆ స్టోరీ పట్టుకుని నేను ఒక ఫిఫ్టీన్ డేస్ వర్క్ చేసి నాకు అయితే మీద నెరేట్ చేశాను సో ఫస్ట్ మీటింగ్లోనే ఆయన గో హెడ్ చెప్పారు సో అక్కడి నుంచి ఇంకా ఫుల్ ప్లేస్గా డైలాగ్స్ అవన్నీ రాసుకొని మరి మెగాప్ కాంపౌండ్ బట్టి ట్రై చేయలే చేస్తాను సార్ టైం అందరూ బిజీగా ఉన్నారు నాకు కూడా ఈ సినిమా అయిన తర్వాత ఫిక్స్ అయ్యాను సార్ ఇప్పుడు నేను సొగడే అప్పుడు ఈ సినిమా చేయాలి సీక్వెల్ అనేది ప్లాన్ మధ్యలో రండి చేశాను ఆ తర్వాత ఇది చేయాలి ఆ ప్లేస్లో చైతన్య బిజీగా ఉండడం వల్ల తనప్పుడు రెడ్డి డల్లుడు సవి సాజీ ఇట్లా ఒక టూ త్రీ ఫిల్మ్స్ పేర్లుగా జరిగేతాను ఆ టైంలో నేను టికెట్ చేశాను సో తర్వాత విషయాలనే మీకు తెలుసు ఇప్పుడు నేను దీనికో ఇది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా ఉన్నాను నేను మెగా కాంపౌండ్ అని అంటే మీ ఫ్యామిలీకి చిరంజీవి గారి ఫ్యామిలీకి ఒక మంచి ర్యాప్ అనుబంధం ఉంది మంచి పరిచయం చిరంజీవి గారికి నేను అంటే మీ బ్రదర్ అంటే ఆయన బాగా ఇష్టం అన్నయ్య అన్నయ్యకి ఆయన బాగా క్లోజ్ నాకు కూడా మంచి పరిచయం నేను అంటే అమ్మాను రెగ్యులర్గా ఆయన చాలా చక్కచక్కగా సినిమాలు చేస్తున్నారు రెండోది ఆయన యంగ్ డైరెక్టర్స్ అందరిని పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు ఏమో సార్ మీరు అన్నట్టు దీని తర్వాత అదే ఇది కూడా ఏం చెప్తాం ఏదైనా జరగచ్చు కదా ముందే రెడీగా మీరు ఏదైనా స్క్రిప్ట్ దాడి ఉన్నాయి సార్ ఆ మూడు జనరేషన్ కథ ఎలాగే ఉంచారో మరి చెయ్యాలి సార్ అది అది మంచి లవ్ ఫ్యామిలీ లవ్ స్టోరీ సార్ అది అది చాలా బాగుంటుంది ఒక చిన్న సోషల్ కాజ్ కూడా మిక్స్ అయింది కదా అందుకే ఆయనకి ఇష్టం బాగా చాలా ప్లెజెంట్ స్టోరీ సార్ అది అయితే చిరంజీవి గారిని చిరంజీవి పెట్టేట మూడు జనరేషన్ కాదు సార్ మూడు ఏజెస్ మూడు ఏజెస్ అదే సారీ కానీ ఈ పరిస్థితులు బయట చూస్తుంటే బాగాలేవు కరోనా పరిస్థితులు అంటే ఆంధ్రాలో తక్కువ ఉన్నాయి అనుకోండి మిగతా చోట్లకి వచ్చి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు బెంగళూరులో వీకెండ్ లేదు సాటర్డేస్ అంటే కంప్లీట్ క్లోజ్ మనకి కర్ణాటక కూడా అంత మార్కెట్ ఉంటుంది మనకి ఉంది ప్లస్ ఓవర్సీస్లో అమెరికాలో లక్షల కేసులు వస్తున్నాయి ఇలా టైంలో ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలి ఎందుకు అంత పట్టుదల అంటే ఈ సినిమా సంక్రాంతి సినిమా సార్ ఫెస్టివల్ సినిమా అంటే తర్వాత అయితే చూడరని కాదు ఎప్పుడు సినిమాకు ఒక మూడ్ ఉంటుంది కదా సార్ సినిమా జన ఆడియన్స్కి ఒక మూడ్ ఉంటుంది ఈ టైంలో ఈ సినిమా చూడాలి ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతికి ఒక ఎంత గొప్ప మాతృదేవ భావ అనేది చాలా గొప్ప సినిమా సార్ చాలా గొప్ప సినిమా ఆ సినిమా సంక్రాంతికి చూసి ఎంజాయ్ చేయలేరు ఎందుకంటే ఉండే మూడ్ వేరు ఆ సినిమా వేరు సో అలాగా జనం ఉండే మూడ్ మూడ్ కూడా సినిమా సక్సెస్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది కానీ ఇప్పుడు జనం ఫియర్ మూడ్లో ఉన్నారేమో కదా అంటే ఇప్పుడు మేము దాని దానివల్ల వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు కదా చూసిన వాళ్ళు మటు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు థియేటర్కి వచ్చారని ఎంజాయ్ చేస్తారు సార్ థియేటర్కి వస్తారనేది మన చేతిలో లేదు ఆ టైంకి ఉండే ఇంకా వన్ వీక్ తర్వాత ఉండే సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఈ కమింగ్ సాటర్డే సండే కూడా బెంగళూరు ఇక్కడ లాక్డౌన్ ఈవినింగ్ కంప్లీట్ సాటర్డేస్ అంటే కంప్లీట్ లాక్డౌన్ ఎక్కడండి బెంగళూరు బెంగళూరు ఓకే సార్ అంటే మనకి అన్ అంత ప్యాన్ ఇండియా ఫిల్మ్ అంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి బిజినెస్ ఉన్న ఆ రెండు రోజులు క్లోజ్ అయినా మామూలు రోజులు వస్తారనుకోవాలి మన టార్గెట్ బేసిక్గా ఏపీ కదా సార్ ఎంతవరకే చూ చూడాలి తప్ప ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా కూడా రిలీజ్ చేయకూడదు అలా తమిళనాడు బెంగళూరు చెన్నై బెంగళూరు కూడా చూసుకుంటే ఈ సినిమా కూడా రిలీజ్ చేయలేము కానీ టికెట్లు గురించి నాగార్జున గారు మాట్లాడిన మాట బాగా డిస్టర్బ్ చేసినట్టుంది ఒక్కొక్క ఎవరి ఒపీనియన్ ఆది కదా సార్ సినిమా మీద ఆయన నా సినిమాకి సరిపోతాయన అనడం అన్నది వేరే వాళ్ళందరికీ కొంచెం ఇబ్బంది పెట్టిన ఆయన అన్నది బడ్జెట్ వైజ్ అన్నారు ఆయన ఒపీనియన్ అది అంతే కదా సార్ ఇప్పుడు ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఎవరు మాట ఎవరు చెప్పేసి వైద్యాలకుంటారు ఆయన చెప్పారు అంతే కానీ దాని మీద ఏదో సినిమాని మేము రిలీజ్ చేయము థియేటర్లు మోస్తామని ఎక్కడండి ఈస్ట్ గోడావరి వాళ్ళు ఈస్ట్ గోదావరి వింటేజ్ ఫిలిమ్స్ నా ఫిల్మ్స్ ఇద్దరు కలిసి తీసుకున్న డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ అవుతుంది సార్ అదే చిన్న నడాబడి అయితే జరిగింది బేసిక్గా ఆయన స్పీచ్ వచ్చిన రోజు మన్నాడు కొద్దిగా ఉండొచ్చు ఈస్ట్ ఈ మూడు చోట్ల ఈస్ట్ గోడ రిలీజ్ అయిపోతే ఎలాగా మీ మీ జిల్లా ఈస్ట్ రిలీజ్ అవ్వకుండా ఎందుకు కానీ నిజంగానే బడ్జెట్ సరిపోతుందా ఈ రేట్లతో ఓ పక్క అందరూ కూడా సులాబా కాంప్లెక్స్కి వెళ్ళే రేట్లను కొందరు టీ కూడా రాదు ఆ రేట్లను కొందరు ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు అంటే నేను ఇప్పుడు దాని మీద డీటెయిల్స్కి వెళ్తే మళ్ళీ రేట్ల గురించి కామెంట్ చేసినట్టు ఉంటుంది రేట్లు పెరగడం ఖచ్చితంగా ఇంతకు ముందు ఉన్న రేట్లు కావాలనేది అందరి కోరు సినిమా వాళ్ళు అందరి కోరిక అదే నేను సినిమా వాళ్ళని కూడా హండ్రెడ్ పర్సెంట్ అదే కోరుకుంటాను కానీ మీలో సగం సినిమా సగం నాయకుడు అసలు ఉన్నారు కదా సంబంధం లే సార్ ఇంకొక నేను సినిమా వాడినైనా సినిమాలో తప్పులు చే నేను నోటల్గా ఉంటాను సార్ ఇప్పుడు ఏది తప్పు అయితే అని చెప్తాను ఏది కరెక్ట్ అంటే అది కరెక్ట్ అని చెప్తాను ఇప్పుడు సినిమాకి పది రూపాయలు టికెట్ అనేది మీరు మీరు అంటున్నారు అది 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 కరెక్ట్ అని ఇక్కడ ఉండి చెప్పలేను ఏది కరెక్ట్ ఏది కాదు అనేది పెద్దలు చాలామంది ఉన్నారు నిర్ణయించడానికి నేను నేను చాలా చిన్నవాడిని సార్ ఆ విషయంలో కామెంట్ చేయడానికి సగం వైకాపా సగం సినిమా కాదు సార్ ఏది కరెక్ట్ అయితే అది నేను అంటే మీరు సగం వైకాపా అంటే ఉద్దేశం అంటే పార్టీకి చదివిన మనిషి సందేహం లేదు ఆ పార్టీలో కీలక నాయకుడు సోదరుడు మీరు అందులో సందేహం లేదు అంటే మీరు దాన్ని అంటే నేను నేను కోరుకునేది ఏంటంటే సార్ వీలైనంత తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలని అది ఎలాగవుతుందని తెలియదు ఎవరు ఇనిషియేట్ చేసుకుంటారని చేస్తారని తెలీదు ఈ ప్రాబ్లం వీలైనంత తొందరగా సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతే అది కూడా రేపు మీ సినిమా విడుదల లోగా సాల్వ్ అయితే ఇంకా మంచిదేమో లోగా సాల్వ్ అయితే హ్యాపీ చాలా హ్యాపీ నిజంగా అంటే ఇంక ఇంకా తర్వాత ఫర్దర్గా డిస్టర్బెన్స్లో ఉండకూడదని నాది ఈ సినిమా అని కాదు వీలైనంత తొందరగా ఈ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమా నాది కాబట్టి వేరే వాళ్ళ సినిమా ఈ డిస్టర్బెన్స్లు ఇంక పోతే బెటర్ అనేది నా కోరిక మీకు అంటే దీని మీద అక్కడ అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఏం ఐడియా లేదో మీకు ఈ విషయం మీద ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఏం ఐడియా లేదా లేదు సార్ ఎందుకంటే మీ బ్రదరు క్యాబినెట్లో ఉన్నారు ఆయనకి ఇంత అంత అవగాహన ఉండి ఉంటుంది కదా అక్కడ ఏం తెలుసే సార్ అన్నీ నేను అడగల అంటే ఒకటి ఎవరైనా సరే ఆ అన్నయ్య చెప్పింది కూడా ఒకటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీలైనంత తొందరగా సాల్వ్ చేయాలని ఉద్దేశం అయితే ఉంది అన్నయ్య చెప్పింది అది నాకు ఈ ప్రాబ్లం వీలైనంత తొందరగా సాల్వ్ చేయాలని ఉద్దేశంతోనే ఉన్నారు అనేది మటుకు నాకు క్లియర్గా తెలుసు ప్రా ప్రాబ్లం ఏముంది ప్రాబ్లం కాదు కదా ఇక్కడ ఉన్నది ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి కదా సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఈ రేట్లు నిర్ణయించిందండి గవర్నమెంటే రేట్లు మార్చుకోవచ్చు అదే అదే ప్రాబ్లం కదా సార్ వాట్ ఎవర్ వీళ్ళు అడిగింది వాళ్ళు ఇచ్చింది వీళ్ళు డిస్కషన్ అయితే నడుస్తుంది కదా సార్ గవర్నమెంట్ తలుచుకుంటే నేను ప్రాబ్లం సాల్వ్ చేయడం అంటే ఈ డిస్కషన్స్కి వీరైనంత తొందరలో తెరదించాలి అనేది వాళ్ళు డిస్కషన్ జరగట్లేదు కదా అదే అంటున్నారు సార్ ఆ డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి ముందు అది స్టార్ట్ అవుతు అవకాశం ఇవ్వట్లేదు కదా అక్కడ ఇదేండి డిస్కషన్కి అక్కడ అవకాశం ఇవ్వట్లేదు కదా అంటే అప్పుడు చిరంజీవి గారు వెళ్తా ఉన్నారు బాలకృష్ణ గారు వెళ్తా ఉన్నారు వీళ్ళు చిరంజీవి గారికి చిరంజీవి గారు వెళ్తున్నారని అపాయింట్మెంట్ అని ఫిక్స్ అవుతున్నారు అన్నారు సో మేబీ నో వాట్ ఆర్ ద రీజన్స్ చిరంజీవి గారు వెళ్తున్నారనేది అందరికీ తెలుసు ఎప్పుడైనా తెలియలేదు అంతే పైగా మొన్న సీఎం గారు ఒక బహిరంగంగా ఫస్ట్ టైం మాట్లాడుతూ మేము పేదవాళ్ళకి తక్కువలో వినోదం ఇవ్వాలనుకుంటే అడ్డం పడుతున్నారు అని చెప్పి ఆయనే అన్నారు అంటే అది ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒపీనియనే కదా పేదవాళ్ళకి తక్కువ వినోదం ఇవ్వాలి అన్నది మరి ఇప్పుడు ఆ దృష్టితో చూసుకుంటే ఇంకా రేట్లు పెరిగే అవకాశం దానికి ఆయన ఉద్దేశం అది సీఎం గారి ఉద్దేశం అది కొన్ని ఉంటాయి సార్ ఇది ఇలా కాదు ఇలా ఇలా అయితే ఇక్కడ మాకు ప్రాబ్లం అవుతుంది దీన్ని వయో ఇలా సెట్ చేయండి అనేది ఏమన్నా ఉంటే అటువంటి డిస్కషన్ జరగాలని నేను కోరుకుంటున్నాను కానీ మరి మీ మీరు కూడా మీ బ్రదర్ ద్వారా ఇనిషియేటివ్ తీసుకునే అవకాశం లేదా నేను చాలా చిన్న ఉండి సార్ ఇండస్ట్రీలో అంతే కదా పెద్దోళ్ళు చాలామంది నేనేవారు సార్ నేనంత నా మీ సినిమా ఉంది కదా సరే అంటే ప్రాబ్లం నా ఒక్క సినిమాదే కాదు కదా సార్ ఇండస్ట్రీ ప్రాబ్లం పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు నేనెంత సార్ వాళ్ళ రేషన్ తీసుకోవాలి వాళ్ళు మాట్లాడాలి తప్ప సరే కమింగ్ టు బ్యాక్ టు రాజు చైతన్య నాగార్జున హీరోయిన్లు పక్కన పెడితే సినిమాలో అసలు మేజర్ పుల్లింగ్ పాయింట్స్ ఇంకా వాళ్ళే పుల్లింగ్ పాయింట్స్ అంటారు వాళ్ళే పుల్లింగ్ పాయింట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ఒకటి ఫస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ఈక్వల్గా ఎమోషన్స్ హ్యూమన్ ఎమోషన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇంకా యాక్షన్ సాంగ్స్ డ్యాన్స్ ఇవన్నీ అలాగే ఉంటాయి సార్ అవన్నీ ఐ ఫిస్ట్ అందులో డౌట్ లేదు అండర్ కరెంట్గా సినిమాలో వర్కౌట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి సార్ కొంచెం హ్యూమన్ రిలేషన్స్ ఫ్యామిలీ రిలేషన్స్ ఎవరెవరి మధ్య ఈ ఈ నాలుగు క్యారెక్టర్ల మధ్యలో ఉంటాయి నాగార్జున గారు రామకృష్ణ గారు చైతన్య క్రితీ శెట్టి ఈ నాలుగు క్యారెక్టర్స్ వేరే కొన్ని క్యారెక్ కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు సినిమాలో వాళ్ళ వాళ్ళకి వీళ్ళకి ఉండే రిలేషన్స్ ఇవన్నీ అంటే మన రియల్ లైఫ్ని టచ్ చేసే ఇన్సిడెంట్స్ అటువంటి ఎమోషన్స్ చాలా ఉంటాయి సినిమాలో సో అవి పైకి కనిపించే బంగారు రాజు వేరు లోపల ఆండ్రలేరుగా ఉండే ఒక ఎమోషన్స్ నడుస్తూ ఉంటాయి అది పెద్ద గ్రిప్పింగ్ పాయింట్స్ ఆ సినిమాకి అంటే మీరు హీరో హీరోయిన్ మధ్య ఎమోషన్స్ అలా అది లవ్ స్టోరీ సార్ డైరెక్ట్ లవ్ స్టోరీ దీనిలో ఎమోషన్స్ అవును సార్ దానిలో ఆ లవ్ స్టోర్ ఆ ఫాదర్ డాటర్ మధ్యలో ఉంటాయి ఇటు ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉంటాయి అలా మిగిలిన రిలేషన్స్ మధ్యలో కూడా ఉంటాయి సార్ దీంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఈ సినిమాలో కూడా నాగార్జున గారు గారి మధ్యలో ఇవన్నీ అంటే మనం ప్రతి మనిషిని ప్రతి ఫ్యామిలీలో ఉండే ఫ్యామిలీలో ఉన్న ప్రతి మనిషిని టచ్ చేసి ఎమోషన్స్ కొన్ని ఉన్నాయి సార్ సినిమాలో అవి చాలా పెద్ద బలం ఈ సినిమాకి ఎక్కువ రెమెండేషన్ ఐ మీన్ అడిగినంత రెమెండేషన్ ఇచ్చి క్రితీ సెట్ని తీసుకోవడం కారణం అడిగినంత రెమెండేషన్ ఇచ్చి మరి క్రితీ సెట్ని తీసుకోవడం కారణం ఒకటి సార్ ఆ అమ్మాయి సూట్ అవడం రెండవది అమ్మాయి ఉన్న ఇమేజ్ ఆ అమ్మాయి సూట్ అయింది అమ్మాయిని తీసుకున్నారు సార్ ఆ అమ్మాయిగా రెమ్యూనేషన్ ఎందుకు ఇస్తున్నారు అంటే అమ్మాయికి ఇమేజ్ ఉంది ఇంతగా డిమాండ్ అండ్ సప్లై కదా సార్ అంతే అంటే సినిమాకి అమ్మాయి అమ్మాయి నీ ఉప్పిన సినిమా రిలీజ్ రిలీజ్ అవడానికి ఎయిట్ మంత్స్ ముందే అప్రోచ్ అయ్యాలి సార్ వాళ్ళు షూటింగ్లో ఉన్నప్పుడే మాట్లాడే ఫస్ట్ ఫస్ట్ అప్పుడు అమ్మాయితో మాట్లాడింది రిలీజ్ అయిన తర్వాత కాదు ఎయిట్ మంత్స్ ముందు రిలీజ్కి ఎయిట్ నైన్ మంత్స్ ముందు అప్పటికే అంత రెమెండేషన్ అడిగారు అప్పుడు రెమ్యూనేషన్ మాట్లాడాలి రెమ్యూనేషన్ వరకు రాలేదు అప్పుడైతే అప్పుడు ఓకే స్టోరీ నెరేట్ చేసి అప్పుడు కుదరల అమ్మాయి షూటింగ్లో ఉంది మేము వేరే పనులను రకరకాల డిలే అయింది అప్పుడు స్టోరీ చెప్పి లాక్ చేసి ఉండి ఉంటే దీంట్లో ట్వంటీ పర్సెంట్ ఉండేది తెలియదు అప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉండకపోవచ్చు రిలీజ్ అయిపోయింది కాబట్టి రిలీజ్ అయింది కాబట్టి వాళ్ళ డిమాండ్ వాళ్ళకుంటుంది బట్ అప్పుడు ఇప్పుడు అదే అమ్మాయి కదా మాకు అప్పుడు నచ్చింది అదే అమ్మాయి తర్వాత కూడా అది క్యారెక్టర్గా అమ్మాయి నచ్చింది అనుకున్నాం చూస్తే సెట్ అయిపోయింది బాగుంది చాలా బాధ చేసింది అమ్మాయి వర్కింగ్ స్టైల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది తన క్యారెక్టర్ మీద హోంవర్క్ ఎక్కువ చేస్తే అది అమ్మాయిలో ఉన్న బిగ్గెస్ట్ సెట్ ముందు క్యారెక్టర్ అర్థం చేసుకుంటుంది నా నోట్స్ రాసుకుంటుంది పాయింట్స్ అన్ని రాసుకుని ఆ క్యారెక్టరైజేషన్ రాసుకుని దామే వర్క్ చేసి వచ్చి హెయిర్ స్టైల్స్ కో కూడా సార్ ఇలాగ ఓకేనా ఇలాగ ఓకేనా ఎలాగొని ఇలా చెప్పా అంటే ఓకే లేదని నాకు ఇలా అనిపిస్తుంది ఎంతవరకు డిస్కస్ చేస్తే అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ చుట్టూనే ఆలోచిస్తూ ఉంటుంది దాన్ని ఇన్ అండ్ డౌట్ ఆలోచిస్తూ ఉంటుంది అమ్మాయి అది అమ్మాయితో పెద్ద సెట్ ఈ సినిమాకి ఎందుకు ఎక్కువ మంది గెస్ట్ హీరోయిన్లు తీసుకోవాల్సి వచ్చింది గ్లామర్ కోసం సినిమా ఒకటి గ్లామర్ కోసం సార్ రెండోది అవకాశం ఉంది ఆ సాంగ్స్ అలా ఉన్నాయి స్పెషల్ సాంగ్స్ ఫరియా ఉంది ఫరియా అబ్దుల్లా ఆ అమ్మాయి చేసింది అక్కడ ఎవరో ఒక అమ్మాయి కావాలి ఆ సాంగ్లో సో మంచి అమ్మాయి కాబట్టి అంటే ఇమేజ్ ఉంది ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ సెట్ అవుతుంది ఆ అమ్మాయి ఇటువంటి చేయలేదు అది ఐటెం సాంగ్ స్పెషల్ సాంగ్ కనిపించినా అది ఫన్ సాంగ్ వేసారు అది సో ఆ అమ్మాయి సెట్ అవుతుంది దానికి దక్షిణ గార్కర్ ఒక సాంగ్ చేసింది అది చైతన్య ఇంట్రడక్షన్లో వచ్చే సాంగ్ అది చాలా యాక్టివ్గా ఉంటుంది అమ్మాయి వాళ్ళిద్దరూ అసలు డ్యాన్స్ పోటీ పోటీ చేశారు అక్కడ ఎవరో ఒక అమ్మాయి కావాలి సో అనుకోకుండా దక్ష సెట్ అయింది అమ్మ అమ్మాయి చాలా మంచి డాన్సర్ అమ్మాయి మాకు రంభా వరసి కావాలి సో ఖచ్చితంగా అమ్మాయిలే పెట్టాలి అక్కడ పెట్టేవాళ్ళు మంచి వాళ్ళని పెట్టాము అంతే ఇన్స్పిరేషన్ రంభా వరసి మేనకా ఆ రోజు ఎన్టీఆర్ అంతేకాదు సార్ అండ్ యమగవాళ్ళు ఇన్స్పిరేషన్ సార్ రంభా వరసి మేనక ఎవరు చూసారు అంతా ఇమేజినేషన్ క్యారెక్టర్ ఇమేజినేషన్ కొంచెం లేదు ఆ పాట పెడితే బాగుంటుందని టూ సాంగ్స్ ఉంటాయి సార్ టూ సాంగ్స్ నేను రంభా వరసి మేనకులతో రెండు పాటలు అంటే నాగార్జున గారి సినిమాలు ముగ్గురు హీరోయిన్లు అనమాట ముగ్గురు అండి రెండు వర్షం వెనుక వాళ్ళు ఉన్నారు రమ్యకృష్ణ గారు ఉన్నారు రమ్యకృష్ణ గారితో పాటలు ఉండేమో ఉన్నాయా ఉంది రమ్యకృష్ణ గారితో సినిమా మొత్తం పాటలతో నింపారు అన్నమాట సిక్స్ సాంగ్స్ సార్ తర్వాత చైతన్య పక్కన శెట్టి ఉంది అలా చూస్తే సెవెన్ నాగార్జున గారికి మూడు పాటలు అంటే క్రితీ చైతన్య మూడు పాటలు ఇద్దరు కలిసి చేసేవి కూడా అక్కడికి తోకం వేసారు అక్కడ ఇద్దరు కలిసి చేసేవి కూడా ఉంటాయి అదే అదే అంత అన్ని అన్ని ఈక్వల్ గా ఉంటాయి సార్ ఈ జైతన్తో రెండో సినిమా కదా ఎలా ఉన్నాడు చైతన్ చైతన్యతో రెండో సినిమా కదా ఇది అవునండి ఇద్దరితో రెండో సినిమా ఆయనతో రెండో సినిమా అలాగా చైతన్యంతో ఎలా ఈ సినిమా బాగా ఓపెన్ అప్ అయి చేసాడు సార్ ఆ సినిమాకి అప్పుడు టైం కి తను బాగా ఓపెన్ అయ్యి చేసిన క్యారెక్టర్ ఆరండి దానికంటే ఒక ఫోర్ టైమ్స్ ఎక్కువే అప్పటికి ఇప్పటికి చైతన్య ఇమేజ్ బాగా మారింది మారింది మన సక్సెస్ వచ్చేవి మారింది దానికంటే తన పర్ఫార్మెన్స్ కూడా మారింది చాలా ఓపెన్ అప్ అయి చేశాడు తను లుక్ వైజ్ కూడా తను చాలా మారాడు మనిషి మీరు టీజర్ చూస్తే అర్థమై ఉండాలి ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది తనలో అది మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద మాకే అనిపించింది నేను ప్రతి షాట్లో నాకు ఆ డిఫరెన్స్ కనిపించేది పర్టికులర్గా చేశాను కాబట్టి ఒక సినిమా ఆ సినిమాకి ఈ సినిమాకి మానిటర్లో చూస్తుంటేనే నాకు డిఫరెన్స్ కనిపించేది కానీ సినిమాకి పబ్లిసిటీకి తగినంత టైం దొరకలేదు అన్న అంత అతి సినిమాకి టైం తక్కువ ఉంది బట్ పబ్లిసిటీ తక్కువ లేదు సార్ ఎందుకంటే వాట్ ఆర్ ద రీజన్స్ ఈ మధ్య అంతా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి దీని గురించి మాట్లాడే గురించి మాట్లాడుకుంటాం సో మేమే కాకుండా అందరూ దీని గురించి మాట్లాడతారు సో పబ్లిసిటీకి పబ్లిసిటీ ఎంతవరకు అంటే ఆడియన్స్కి సినిమా వస్తుందని చెప్పే వరకు సినిమాని చూపించి వాళ్ళని చిన్న ఎక్సైట్ చేసేవారు చూ వీళ్ళు చూడొచ్చా అని చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేయడమే పబ్లిసిటీ పని అది ఆల్రెడీ జరిగిపోయింది సార్ అది మిగతా సినిమాలు అవి పోస్ట్ పోయిన ఈ ఇది ముందు వస్తుందని ఈ ఐటమ్స్ వాళ్ళు కావచ్చు ఇప్పుడు అవి వస్తాడా రాడా అసలు సంక్రాంతికి వస్తారా రారా అని రాసిన ఐటమ్స్ వాళ్ళు కావచ్చు ఏదైనా బంగారాజు ఒక మొత్తం బంగారాజు పేరు నాతో వస్తుంది నాతో వచ్చింది అలా డిస్కషన్స్లో ఉంది సో రావాల్సిన పబ్లిసిటీ వచ్చింది ఇప్పుడు మేము సినిమాలో ఏముంది సినిమా ఎందుకు చూడాలని చెప్పాలి చెప్పడం ఇప్పుడు అవసరం సినిమాలో ఏముంటుందో కూడా ఆడియన్స్కి తెలుసు ఎందుకంటే సీక్వెల్ కాబట్టి ఆ సినిమా కంటిన్యూషనే కాబట్టి ఏముంటుందో కూడా తెలుసు ఇంకా ఎలా ఉంటుందనేది రిలీజ్ అయిందో చూడాల్సింది ఏముంటుంది అంటే ఇలా ఉంది ఆ క్యారెక్టర్ ఉంది ఈ క్యారెక్టర్ ఉంది అలాగే బిహేవ్ చేస్తారు దానికంటే కంప్లీట్ ఆపోజిట్కి అయితే బిహేవ్ చేయలేదు కదా బంగారాజ్ క్యారెక్టర్ ఒక సీన్ ఇలా సరదాగా ఉంటుంది అది ఏ సీన్ అయి ఉండొచ్చు అంతవరకే తప్ప పెద్దగా సినిమా గురించి కొత్తగా మేము పరిశీలించాల్సిన కూడా ఏం లేదు సార్ సినిమా జనాల్లో ఆల్రెడీ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది సార్ ఆ సినిమా వెళ్ళిపోయింది సినిమా జనాలకు నచ్చడం ఒకటే బకాయి అదే వాళ్ళ ఒపీనియన్ నచ్చ నచ్చకపోవడం అనేది తప్ప మా కాన్ఫిడెన్స్ అయింది మీరు నచ్చని సినిమా నుంచి లెసన్స్ నేర్చుకుని నచ్చేలా చేశారు కదా సో నచ్చుతుందని ఆశిద్దాం అదే సార్ అంటే మాకు మొన్న సెన్సర్ అయింది సార్ మొన్న మార్నింగ్ వాళ్ళు ఇచ్చింది అక్కడ సెన్సార్ ఆఫీసర్స్ వాళ్ళతో మాట్లాడి నేను థర్టీ సెకండ్స్ మాట్లాడుంటాం లోపలికి వెళ్ళా కూర్చునివన్నీ వెరీ నైస్ ఫిల్మ్ సార్ అన్నారు ఎక్కడో ఒక చోట మీకు యూఏ ఉన్నారు ఓకే ఎక్కడో ఒక చోట బీర్ బాటిల్ కనిపించిన చోట వార్నింగ్ వేయలేదు అది ఒకటి వేసేయండి అన్నారు ఓకే జీరో కట్సండి అన్నారు అది అయిపోయింది డిస్కషన్ ఇంతే సినిమా మీద కట్సే లేవు ఇంక దానికి డిస్కషన్ ఏమి ఉంటుంది అన్ అయిపోయిన తర్వాత డిస్కషన్స్ సైన్ చేసిన తర్వాత వాళ్ళు అన్నది ఏంటంటే సినిమా పండగలాగా ఉందండి ఇద్దరు మెంబర్స్ పండగలా ఉందని సినిమా త్రీ టైమ్స్ చెప్పారు లోపల బయటకు వచ్చిన తర్వాత ఎక్కేటప్పుడు కూడా చాలా బాగుందండి పండగలా ఉంది సినిమా అంతే అది ఎక్కువ వాళ్ళు మాట్లాడుకోవాలి అండి మీ సినిమాలో ఫ్రేమ్స్ బాగుంటాయి కదా ఇప్పుడు రెండో వేడుక చూద్దాం నిజంగా ఒక వేడుకలా ఉంటుంది ఆ సినిమా త్రూ అవుట్ రఘుల్ సింగ్ చైతన్య ఫ్రేమ్స్ చాలా కలర్ఫుల్గా ఒక పండుగలాగే ఉంటుంది సార్ ఎప్పుడైతే మిస్ అవుతున్నాం కాబట్టి జనరల్గా బయట అది మిస్ అవుతున్నాం కాబట్టి బయట మళ్ళీ చూపించాను అనుకుంటాను సో నేను ఈ సినిమాతో మీరు సక్సెస్ కొట్టాలి థ్యాంక్ యూ సార్ సో మెగాస్టార్ డైరెక్ట్ చేయాలి థ్యాంక్ యూ సార్ మీరు ఎందుకు మెగాస్టార్ మీదే అది మీ సొంత క్యాంప్లో ఫీల్ అవుతాం మేము నేను అలాగే ఫీల్ అవుతాను అందుకనే అలాగే హండ్రెడ్ పర్సెంట్ అంటే యాక్చువల్గా అంటే ఇండస్ట్రీకి వచ్చిన అంటే ఎందుకంటే నా జనరేషన్ కానీ బ్రదరు ఆయనతో పొలిటికల్గా పైకి వచ్చారు ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ చేసి ఆయన చిరంజీవి గారితో కలిసి ప్రయాణం చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా చిరంజీవి గారి ఆయన కూడా మీ ఫ్యాన్ అంటే ఇప్పటికీ పార్టీలతో సంబంధం లేకుండా ఆ ఎఫెక్షన్ కంటిన్యూ అవుతుంది చిరంజీవి గారు ఆయన వల్లే వచ్చారు అది కాకుండా ఇండస్ట్రీలో ఎవరైనా కూడా సాధారణంగా పెద్ద డైరెక్టర్ అవ్వగానే పెద్ద హీరోలతో చేయాలనుకుంటారు చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో చేయాలి లేదు మహేష్ బాబుతో సో అలాగే మీరు కూడా నాకున్న ఖచ్చితంగా నాకు ఫస్ట్ సినిమా తర్వాతే వచ్చేసారు పెద్ద సినిమాలు పెద్ద హీరోల ఆఫర్లు వచ్చాయి నాకు ఒక కమిట్మెంట్ ఉంది సార్ నాగార్జున గారు ఆ సినిమా అయిన వెంటనే చైతన్యతో సినిమా చేయి సెకండ్ ఫిల్మ్ అంతే ఆ మాట థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ సార్